నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనములో రాయబడుతూ వచ్చింది. ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క ఆశ ఎవరు కలిగి ఉన్నారు తెలుసా? కోరాహు యొక్క కుమారులు కలుగుతూ వచ్చారు. వారి యొక్క ఆలోచన, దే హావ్ డిజైర్. ఏంటి వారి యొక్క డిజైర్, వారి యొక్క ఆశ, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఉత్సాహం ఏంటంటే దేవుని యొక్క ఆవరణములో ఒక్క దినము గడుపుటే చాలు, 1000 దినముల కంటే శ్రేష్టమని ఎంత ఆశతో చెప్తున్నారు. మనకు మందిరాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, సుందరంగా కట్టారు చాలామంది మందిరాలు, అద్భుతంగా పొడవు వైశాల్యం అంతా కట్టారు, పెయింట్ వేసేసి ఫ్యాన్లు పెట్టి కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ దినాల్లో ఏసీలు కూడా పెట్టి విశ్వాసులు ఏసీలలో కూర్చొని వాక్యాన్ని వింటున్నారు. వాక్యం విన్నప్పుడు కూడా వారు నిద్రపోవడానికి కొంతమంది చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ దినాలలో కోరాహు వాళ్ళు చెప్తున్న మాట లోపల కాదు, మందిరంలో, మందిరము ఆవరణంలో అంటున్నారు, కానీ లోపల అంటల్లా. ఆ దినాల్లో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణము, ఈ విధంగా మూడు భాగాలుగా చేయబడి ఉన్నాయి. ఆవరణం అంటే బయట, బయట నివసిస్తేనే 1000 దినములు అంటే, మరి మనం లోపలికి వెళ్ళి కూర్చొని ఆరాధిస్తూ పాట పాడుతూ స్తుతిస్తూ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్ర స్తుతి మహిమ ఘనత ప్రభావం దేవుని చెల్లునుగాక అని దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నామో, కీర్తిస్తున్నామో, ఇంకా మనం ఎంత ధన్యులం, ఇంకా మనం ఎంత ధన్యులమై ఉన్నాం, ఎంత విలువ కలిగిందో కదా. దేవుని మందిరమునకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, దేవుని మందిరమునకు ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుడు మందిరాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కారణం ఏంటి? అందరూ వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఆరాధించాలి. ఆ దినాల్లో అయితే యాజకులే వెళ్ళాలా లోపలికి, మిగతా వారందరూ ఆవరణం బయట ఉండాలా, ఉండి బరులు అర్పించి అక్కడి నుంచి అటు వెళ్ళిపోవాలి. కానీ ఈ దినాలు అలా చేయలేదు. మనకి మనం దేవుని యొక్క మందిరాల్లోకి వెళ్తున్నామో, ఆరాధిస్తున్నామో, స్తుతిస్తున్నామో, పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం, అతి పరిశుద్ధ స్థలంలో కూడా ఎక్కుతున్నాం. అదే బలిపీఠం, అనగా పులిపీఠం అంటారు. అక్కడ పోయి ఎక్కి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామందికి ఆ బలిపీఠం, అనగా పులిపీఠం ఎక్కినప్పుడు పులిపీఠ భయం ఉండదు. చాలామందికి ఎట్లా పడితే అట్లా ఎక్కుతూ ఉంటారు పైకి. అది చాలా అతి పరిశుద్ధ స్థలం అని తెలియదు. ఎలా పడితే అలా ఎక్కేసి పనులు చేస్తూ విశ్వాసులు, క్రైస్తవులు, సేవకులు ఎలా పడితే అలా. నా జీవితంలో నేను నేర్చుకునేది ఏంటంటే, ఆ అతి పరిశుద్ధ స్థలమైన ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ముందుగా అక్కడ మోకరిస్తా, మోకరించి ఆ తర్వాత దానిపైకి ఎక్కి పాటలు కానీ ప్రార్థన కానీ చేసుకొని, ప్రార్థన చేసుకొని అప్పుడు పాటలకు కానీ వాకింగ్ కానీ ప్రిపేర్ అవుతాం. భయం ఇప్పటికీ నాకు దానిపైకి ఎక్కాలంటే, ఏదన్నా పని ఉంటేనే, పరిచయం ఉంటేనే పైకి ఎక్కుతా, కానీ మిగతా సమయంలో ఆ పరిశుద్ధ స్థలం అక్కడే ఉండటం జరుగుతుంది. ప్రేమైన దేవుని ప్రజలారా, మందిరం అంటే ఏమనుకున్నారు? చాలామంది దినాల్లో మందిరాలు ఆగిపోతున్నారు. మందిరానికి వెళ్ళాలంటే, చర్చికి వెళ్ళాలంటే ఆగిపోతున్నారు. దేవుని సన్నిధిలో మందిరంలో కూడుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ఆ వెళ్దాంలే, ఇదిగో ఇంట్లో చూద్దాంలే, కూర్చుందాంలే అనే ఒక ఆలోచన జీవిస్తూ ఉన్నారు. ఒక్కసారి గమనించండి, దేవుని యొక్క మందిరం విలువ నీకు తెలిస్తే నువ్వు ఎన్నడూ విడిది వదిలిపెట్టావు. పిచ్చుకలకు గూటి స్థలం దొరికినట్లో నీ బలిపీఠం వద్ద నాకు గూటిస్తే, నాకు యొక్క సహాయం చేయి ప్రభువా, నాకు కృప చూపించయ్యా అని మాట్లాడుతూ ఉంటాడు. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన! మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ మందిరంలో నీకు చాలా పని ఉంది. ఎక్కడ ఏ పూజ ఉంది, ఎక్కడ ఏ పని ఉంది, ఎక్కడ ఏ తలుపులు పోయినాయి, ఎక్కడ కసు ఉంది, పరిచర్య చేస్తే మందిరంలో నువ్వు దీవించబడతావు. చాలామంది పరిచర్య చేయక ఆశీర్వాదం కోల్పోతా ఉన్న వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళు చేసుకుని అనుకుంటారు. వస్తారు విఐపీ లాగా, ఆయన కూర్చుంటారు, కాలు మీద కాలు వేసుకుంటారు, బైబుల్ తీసుకుంటారు, ఇట్లా టపా 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 తిప్పేసి చివరన వాక్యం అయిపోతే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా తర్వాత పాస్టర్ని కలవడం కానీ, కలిసి విషయాలు చెప్పుకోవడం కానీ, ప్రార్థన చేయించుకోవడం కానీ ఇవి ఉండవు. విఐపీల వల్ల వస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకు వాళ్ళకి ఆశీర్వాదం తెలియదు దేవుని మందిరం పట్ల. ఇది నాది, నా సన్ని, నా దేవుని మందిరం ఇది. నా దేవుని మందిరం నేను పరిచయం చేస్తే నన్ను దేవుడు బహుగా దీవిస్తాడు, ఆయనకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను, నాకు ఆలోచన లేకుండా పోతున్నాయి పరిస్థితుల్లో ఈ దినాల్లో చాలామంది దీవిస్తూ ఉన్నారు. అయితే కోరాహు కుమారులు అంటున్నారు, అయ్యా ఆవరణంలో నివిస్తామేమో, లోపలికి అడుగు పెట్టడానికి యోగ్యం కాదయ్యా, ఆవరణంలో ఉంటామయ్యా అంటున్నారు. చూసారా,
ఎంత గొప్ప ఆశ ఉందో వాళ్ళకి. నీవు నీ యొక్క దేవుని మందిరం నీ పక్కనే ఉంటుంది, నీ ఇంటి పక్కనే ఉంటుంది. వెళ్తావా? ఆ వెళ్దాంలే. 9:30కి స్టార్ట్ చేస్తారు కదా పాటలు, 3 అయిపోయిన తర్వాత 4 పాటలు అయిపోతే 10 పాటలు అయిపోయిన తర్వాత అప్పుడు వాక్యం చెప్తారు కదా పాస్టర్ గారు, ఆ మధ్యలో పోయి ఒక్క మాట ఏంటే సరిపోతులే, ఎందుకులే అనుకొని నిర్లక్ష్యం చేస్తున్నావు నీ మందిరాన్ని. మందిరం యొక్క విలువ నీకు తెలియట్లే. నువ్వు జ్వరం వచ్చినా మందిరంలోకి వెళ్ళాలా? కా మోకాల నొప్పులు లేస్తున్నా లోపలికి వెళ్ళి మోకరించాలా? ప్రార్థన చేసుకొని అప్పుడు తర్వాత నీ పరిస్థితి దేవుడు చెప్పుకొని అప్పుడు వెళ్ళు. దేవుని యొక్క మందిరం యొక్క విలువ తెలుసుకోండి. చాలామంది మందిరంలోకి లోపలికి వచ్చినప్పుడు మోకరించరు, ఏదో ఇట్లా 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 చూసేసి అనేసి హాయ్ హాయ్ చెప్పేసేసి వాక్యం వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని మందిరంలో అడుగు పెట్టగానే ఫస్ట్ మోకరించాలి. నీవు మోకరించి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత ఇంకేమైనా మాటలా లేకపోతే వాక్యమా అయ్యాలని ఆలోచించాలి. కాబట్టి మందిరం యొక్క విలువ తెలుసుకోండి. మందిరంలో పరిచయం చేయడానికి సిద్ధపడండి. మందిరంలో ఏ అవసరం ఉందో ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధి చాలా విలువైనది, శ్రేష్టమైనది. నా దేవుని సన్నిధి కనపడటకు నేను సిద్ధపడతా. నీ దేవుని సన్నిధి కనపడకు నీ సిద్ధపడవా అని ఆమోసు గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో కనపడాలి మనము. దేవుని మందిరాన్ని ప్రేమించాలి మనము. ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా అదిగో ఆమెదే పని, ఇదిగో ఈయనదే పని, ఈ పని, ఈ వంట పాత్రల పని, ఈ కసు జిమ్మె పని, ఈ చెప్పుల స్టాండ్ పని, ఈ వాక్యం యొక్క పని వాళ్ళదే, బూజుడో పని, బాత్రూములు కడిగే పని వాళ్ళదే, నాది కాదు అనుకుంటున్నావా? నీకు రావాల్సిన ఆశీర్వాదం ఆగిపోతుంది, గుర్తుపెట్టుకో. నీకు రావాల్సిన ఆశీర్వాదం ఆగిపోయి అట్లనే ఉంది రావట్ల ఆశీర్వాదం. ఫస్ట్ నువ్వు వెళ్ళి దేవుని మందిరంలో మోకరించి ఆ తర్వాత ఎలా నేను ఏం చేయాలి నా దేవుని కొరకు, ఏం పరిచర్య ఉంది మందిరంలో, ఎలా చేయాలి అనే ఆలోచన కలిగి ఉండో నువ్వు అనుకున్న ప్రతిదీ దేవుని నెరవేరుస్తాడు. నీ జీవితం బాగుంటుందే. దేవుని యొక్క సన్నిధికి కొన్ని కష్టాలు రాగానే సమస్యలు రాగానే ఆగిపోతున్నారు చాలామంది. నా కొడుకుని దేవుడు తీసుకున్నాడండి, నా భార్య చచ్చిపోయిందండి, నాకు ఏమి జరగలేదండి అని మందిరానికి మీద కోపడుతున్నారు, దేవుని మీద కోపడుతున్నారు చాలామంది. కోపడి వెనుకకు దిగిపోతున్నారు. ఎవరికి నష్టము? నష్టం దేవుడికా? కానే కాదు, అది నీకే నష్టం. ఒక్కసారి ఆలోచించు. కోరాహు కుమారులు కలిగిన ఆశ కలిగి ఉన్నావా? ఆవరణంలో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. మనకు ఏం ధన్యత ఇచ్చాడు? లోపలికి పోయి ప్రార్థన చేస్తే ధన్యత ఇచ్చాడు. అబ్బా ఎంత గొప్ప ధన్యత! ఇప్పటికైనా ఆలోచించు. మందిరం యొక్క విలువ తెలుసుకో. మందిరాన్ని ప్రేమించు. దావీదు కంట ఆశ భక్షిస్తున్నదంట దేవుని మందిరం పట్ల. అలాంటి ఆశ కలిగి భక్షించే కృప నీకు కలిగి ఉండాలని కలిగి ఉంటే నీ జీవితంలో ఒక అద్భుతమైన సహాయం దేవుడు చేస్తా. అది ఇప్పుడే నెరవేరుతుంది, చూస్తావు. మందిరాన్ని ప్రేమించు, మందిరంలో పరిచయం ప్రేమించు. గొప్ప కృప దేవునికి.